పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది అన్ని రాజకీయ పార్టీలతో కలిసి బీఆర్కే భవన్లో సీఈఓ రాజ్ ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికల వల్లే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా జరపాలని కోరారు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కమిషనర్ గారికి బృందానికి జరిగింది వారు కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు ఏ విషయాలు అన్నిటి కూడా ఒక బుక్లెట్ రూపంలో ప్రతి పార్టీకి అందజేయడంతో పాటు వాటిని కులంకషంగా వివరించడం జరిగింది అందరి సూచనలు ఆల్ పార్టీకి సంబంధించిన మరి అందరి సూచనలు కూడా వారు తీసుకున్నారు కొన్ని కొన్ని సూచనలు వారు తప్పకుండా అమలు చేస్తామని కూడా వారు తెలియజేశారు మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి అనేక గొడవలు చేసే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఇప్పటికే ఈ ఒక్క డెబ్బై ఐదు రోజుల్లోనే మరి ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన దాడులు జరుగుతా ఉన్నాయి రేపు భవిష్యత్తులో ఎన్నికల్లో కూడా అట్లాంటి దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి పకడ్బందీ చర్యలను చేపట్టాలని వారికి మరీ మరీ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ఒక సూచనలుగా మరి చెప్పడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను